గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ గ్రీన్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి ఎక్సెప్ట్ ఎస్ఎక్స్ నిఫ్టీ. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది, ఆరు కొద్దిగా స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ 22 పాయింట్స్ లాభం కనిపిస్తుంది ఇప్పుడు ఎస్ఎక్స్ నిఫ్టీలో. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ వీక్ స్టార్ట్, సో మేబీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ ఇవాళ మనం చూడబోతున్నాం ఓపెనింగ్లో. బట్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. వరుసగా మూడు సెషన్స్ నష్టాల తర్వాత నిన్న మార్కెట్స్ లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఒక బ్రాడర్ కంబ్యాక్, చాలా స్టాక్స్ పార్టిసిపేట్ చేశాయి ఇన్క్లూడింగ్ ది టెక్నాలజీ స్టాక్స్. యాపిల్ ఫర్ ఇన్స్టాన్స్ 4% పెరిగింది, మళ్ళీ మార్కెట్ క్యాప్ 2 ట్రిలియన్ డాలర్స్కి చేరింది. సో 2 ట్రిలియన్ డాలర్స్ కిందకు వచ్చిన మార్కెట్ క్యాప్ ఇప్పుడు మళ్ళీ 2 ట్రిలియన్ డాలర్స్ చేరింది. సో ఒక 10% ఫాల్ మనం నాస్డాక్లో చూసాం, అక్కడ నుంచి నిన్న 2.7% అంటే ఆల్మోస్ట్ ఒక 25% కంబ్యాక్ అనేది నాస్డాక్లో మనం గమనించాం. నష్టాలను కొంత భర్తీ చేసుకుంది. సో మన మార్కెట్ సంబంధించి ఇవాళ బ్యాంక్స్ మొరటోరియం ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ సంబంధించి జడ్జిమెంట్ రాబోతోంది, అది కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది స్టాక్స్ మీద, ప్రత్యేకించి బ్యాంకింగ్ స్టాక్స్ మీద అండ్ ఓవరాల్ ఇండస్ట్రీ మీద కూడా, ఎందుకంటే కోర్టు ఎటువంటి డెసిషన్ వెలువరిస్తుంది. సో కోర్టు చెప్పినట్లుగా బ్యాంక్స్ నడుచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు మనకు ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి. సో లాస్ట్ ఫ్యూ డేస్ సెల్లింగ్, నేను అఫ్ కోర్స్ మార్కెట్స్ లోవర్ లెవెల్స్ నుంచి ఒక 95 పాయింట్స్ నిఫ్టీ రికవర్ అయినప్పటికీ నష్టాలతో ముగియడం చూసాం అండ్ చాలా కౌంటర్స్లో సెల్లింగ్ కూడా గమనించాం. బట్ రిలయన్స్ అండ్ ఐటీ సపోర్ట్ చేశాయి. నేను రిలయన్స్లో ఒక స్ట్రాంగ్ డెలివరీ బేస్డ్ బయింగ్, 1300 క్రోర్స్ వర్త్ బయింగ్ అనేది చూసాం. అలాగే భారతీయులు కూడా మొన్నటి డెలివరీ సెల్లింగ్ నుంచి నిన్నటి డెలివరీ బయింగ్ చూస్తే నెట్ నెట్ జీరోగా చెప్పుకోవచ్చు. నిన్న 800 క్రోర్స్ భారతీయులో మళ్ళీ మనం డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. సో ఓవరాల్గా ప్రైమరీ మార్కెట్ కూడా యాక్టివ్గా ఉంది, అది కూడా మనం గమనించాలి. భారత్ డైనమిక్స్ ఆఫర్ ఫర్ సేల్ కావచ్చు, హ్యాపీయెస్ట్ మైండ్స్ నిన్న క్లోజ్ అయింది 151 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎటువంటి లిక్విడిటీ మార్కెట్స్లో కనిపిస్తుందో. అలాగే రూట్ మొబైల్ ఐపీఓ ఓపెన్గా ఉంది ఇప్పుడు అండ్ ఇంకా మెనీ ఇష్యూస్ ఆర్ అబౌట్ టు హిట్ ది మార్కెట్. సో ప్రైమరీ మార్కెట్ యాక్టివ్గా ఉంది, దీని ప్రభావం కొంతమేరకు సెకండరీ మార్కెట్ మీద ఉండే అవకాశం ఉంది. బట్ బోత్ హ్యావ్ గాట్ దేర్ ఓన్ డైనమిక్స్, కాబట్టి దాన్ని దీన్ని మనం క్లబ్ చేయలేము, కంపేర్ చేయలేము. సో ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిటైల్ ఆమ్లో స్టేక్ సేల్ ప్రారంభించింది. సో షాపర్స్ తమ మనీ బ్యాగ్స్ పట్టుకొని రిలయన్స్ రిటైల్ ముందు బారులు తీరుతున్నారు. సిల్వర్ లేక్ నిన్న $1 బిలియన్ ఇన్వెస్ట్ చేయడం చూసాం. సో ఇక రిటైల్ ఆమ్కు సంబంధించి ఓవరాల్గా ఒక 15% వరకు స్టేక్ డైల్యూషన్ ఉంటుంది, అరౌండ్ $6 బిలియన్ రైట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ $1 బిలియన్ అయిపోయింది కూడా, మరొక $5 బిలియన్ కేకేఆర్ అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అలాగే ముబదాల ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ సేమ్ ఓల్డ్ ఇన్వెస్టర్స్ హూ వర్ క్యూయింగ్ అప్ ఫర్ జియో ప్లాట్ఫామ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ వస్తున్నారన్న వార్తలు మనం గమనిస్తూ ఉన్నాం. సో ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ కూడా వస్తారని చెప్తున్నారు రిటైల్ ఆమ్లోకి, అది ఒక నెక్స్ట్ ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి ప్రస్తుతానికి న్యూస్ ఫ్లో ఆగిపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ రిటైల్ ఆమ్కి సంబంధించిన స్టేక్ సేల్ మొదలైంది. సో రిలయన్స్ హ్యాస్ టు డూ కంటిన్యూస్లీ సంథింగ్, లేకపోతే 14 లక్షల మార్కెట్ క్యాప్ని అలా నిలబెట్టుకొని ఉండడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి క్వార్టర్లోనూ ఏదో ఒక మ్యాజిక్ చేస్తూనే ఉండాలి. సో తన టెక్నాలజీ ఆమ్ని తన ఒక ప్లాట్ఫామ్ మోడర్న్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ని ట్రెడిషనల్ బిజినెస్ని మిళితం చేసి ఇప్పుడు ఒక మ్యాజిక్ ఏదో చేసే ప్రయత్నంలో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్, లైక్ హౌ ఇట్ హ్యాస్ డన్ విత్ జియో ప్లాట్ఫామ్స్. సో ఇది ఏం జరగబోతోంది అనేది కొద్ది రోజుల పాటు. అదర్వైజ్ రిలయన్స్లో లాస్ట్ టైం ఉన్నంత ఆ టెంపో కానీ ఆ ఎక్సైట్మెంట్ కానీ ఇప్పుడు కనపడటం లేదు. మరికొంత టైం పడుతుంది అన్లెస్ ఇట్ డస్ సంథింగ్ లైక్ ఆయిల్ ఓటూసీ బిజినెస్ని స్పిన్ ఆఫ్ చేయటం, ఇలాంటి కొన్ని మూవ్స్ రిలయన్స్ వైపు నుంచి కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిలయన్స్ ఈజ్ ఏ మేజర్ ప్లేయర్ ఇన్ ది మార్కెట్స్, 15% ఆల్మోస్ట్ ఒక 14% వెయిటేజ్ నిఫ్టీలో ఉంది రిలయన్స్కి. అందువలన రిలయన్స్ ఏం చేసినా కూడా మార్కెట్ చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. అందువలన మనం రిలయన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మ్యాజిక్ లేకపోతే ఈ ఛామ్ లేకపోతే ఇటువంటి ఒక ఎక్సైట్మెంట్, ఇవి మిగతా
ఇండెక్స్ ఓల్డ్ ఓల్డీస్ అంటాం కదా మనం, ఇండెక్స్లో హెవీ వెయిటేజ్ ఉన్న ఓల్డ్ కంపెనీస్ లైక్ మనకు ఐటీసీ కావచ్చు, ఎల్ఎన్టీ, ఎస్బీఐ, వీళ్ళెవరికి కూడా ఈ మ్యాజిక్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా మార్కెట్స్లో ఆ ఎక్సైట్మెంట్ రాదు. ఫర్ ఇన్స్టాన్స్ ఎల్ఎన్టీ లాస్ట్ 10 ఇయర్స్లో మన ఎల్ఎన్టీ రిటర్న్స్ ఏమిచ్చిందని చూస్తే -7.4%. నేను ఎప్పుడు వింటూ ఉంటాను బాలాగారు, కుటుంబరావు గారు ఎప్పుడు రికమెండ్ చేస్తూనే ఉంటారు, ఇట్స్ ఎ ప్రాక్సీ ప్లేయర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాక్సీ ప్లేయర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పాడిందే పాడినట్లుగా పాడుతూనే ఉంటారు. కానీ ఆ స్టాక్ మాత్రం ఏమాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, పైగా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే. సేమ్ ఈజ్ ది కేస్ విత్ మెజారిటీ ఆఫ్ ది ఓల్డ్ కంపెనీస్, ఎస్బీఐ కావచ్చు, ఎన్ఎండిసి కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, ఐటీసీ. ఐటీసీ మనం లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే 9% నెగిటివ్ రిటర్న్ కనిపిస్తుంది. కాబట్టి వీటిని ఇక ఇవి అవుట్ ఆఫ్ ఫ్యాషన్, అవుట్ ఆఫ్ ఓగ్ అంటారు. సో అలా అయిపోయాయి దలాల్ స్ట్రీట్లో ఈ నేమ్స్ అన్నీ కూడా. సో కొత్త ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్స్ వస్తూ ఉంటారు, కొత్త కంపెనీలకి ఆధారం లభిస్తూ ఉంటుంది. లైక్ మిడ్ స్మాల్ క్యాప్స్లో అయితే కంటిన్యూస్గా రొటేషన్ జరుగుతూనే ఉంటుంది, సెక్టర్ రొటేషన్ కావచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫార్మా, ఐటీ ఆర్ నౌ ది న్యూ ఫ్లేవర్ ఆఫ్ ది మార్కెట్స్. అలాగే కొన్ని కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, అలాగే టాటా గ్రూప్ కంపెనీస్లో ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సో టాటా కన్స్యూమర్కి కొత్త ఎండి అండ్ సిఇఓ వచ్చారనో, లేకపోతే టాటా మోటార్స్ నెక్స్ట్ 3 ఇయర్స్లో డెట్ ఫ్రీ కాబోతుందనో, బ్యాలెన్స్ షీట్ రీబ్యాలెన్స్ చేస్తున్నారనో, ఇటువంటి వార్తలు మనకు ఎప్పటికప్పుడు ఆ స్టాక్స్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మేనేజ్మెంట్స్ వైపు నుంచి సమ్ ఇనిషియేటివ్స్ ఉండాలండి ఎప్పటికప్పుడు. మారుతున్న ట్రెండ్స్కి, మారుతున్న కాలానికి అనుగుణంగా బిజినెస్ మోడల్స్ని మార్చుకోవాలి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని రీఅలైన్మెంట్ చేసుకోవాలి. అవి లేకపోతే అది ఎల్ఎన్టీ కావచ్చు, మరొకటి కావచ్చు, కంపెనీలు అలాగే కునారెళ్తూ ఉంటాయి అండ్ మనకైతే నష్టాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు, ఇది ఇప్పుడు బ్లూ చిప్ కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్నే తీసుకుందాం, ఇప్పుడు బ్లూ చిప్ కదా అని నెక్స్ట్ 5-10 ఇయర్స్ అలా కళ్ళు మూసుకుని ఉండలేం. ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తుంది, కనీసం ఇయర్లీ ఒక్కసారైనా రివ్యూ చేసుకుంటూ ఉండాలి. అది మనం పదే పదే అనుకునే అంశమే. మేనేజ్మెంట్ని బ్లైండ్గా నమ్మద్దు, ఎనీ మేనేజ్మెంట్ ఫర్ దట్ మ్యాటర్, కంపెనీని, స్టాక్ని ఎవ్రీ ఇయర్ మనం రివ్యూ చేసుకోవటం అనేది మనం చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని. కంపెనీ మీద ఎస్బీఐ కదండి, ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోదు కదా, గవర్నమెంట్ హోల్డింగ్ అంత ఉంది, కంట్రీస్ నెంబర్1 బ్యాంక్ అని అలా కూర్చుంటే ఆపర్చునిటీస్ మన కళ్ళ ముందు అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. సో వెక్కిరిస్తూ ఉంటాయి మనల్ని, అరే నువ్వు ఆ కంపెనీలో ఉండిపోయావు, మా వైపు చూస్తుంటే నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళం కదా అన్నట్లుగా మన వైపు ఒకసారి వెక్రేంతగా నవ్వుతూ ఉంటాయి. కాబట్టి రివ్యూయింగ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ ఫ్రీక్వెంట్లీ, ఇఫ్ నాట్ డైలీ, ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది గమనించాలి. విసిగిస్తూ ఉంటే ఆ స్టాక్ నుంచి దూరంగా వెళ్ళటంలో ఏమీ తప్పేం లేదు. మనం లాంగ్ టర్మ్ కోసం మనం రికమెండ్ చేసాం కదా అని కళ్ళు మూసుకుని అలా కూర్చునే అవకాశం స్టాక్ మార్కెట్స్ మనకి ఇవ్వవు. ఇది గమనించాలి మనం. అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఏమిటి, రిలయన్స్లో ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం మనం అండ్ 3 రోజుల సెల్లింగ్ తర్వాత కొద్దిగా ఇవాళ ఏమైనా ఒక బయింగ్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మార్కెట్స్లో పాజిటివ్? అంటే ఈ సెల్ ఆఫ్ ఏదైతే మనం చూసామో లాస్ట్ 3 డేస్లో ఇది ఆగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మేజర్ గా నేను అన్నండి, ఎందుకంటే ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అనే అంటాను. ఎందుకంటే మనకి న్యూస్ లో కూడా ఎట్లా వచ్చిందంటే చూస్తే ఎల్ఐసి లాంటి ఆర్గనైజేషన్ దాదాపు 12,000 కోట్లు ప్రాఫిట్ బుక్ చేసిందని అన్నారు. మనం చూసాం మే, జూన్, జూలై, ఆగస్టు కంటిన్యూస్ గా ఎల్ఐసి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అమ్మటం కూడా. కాబట్టి ఒక పక్కన సెల్లింగ్ వాళ్ళు చేస్తున్నా, ఎఫ్ఐఎస్ బయలు చేశారు, ఇప్పుడు ఎఫ్ఐఎస్ నామినల్ సెల్లింగ్ ఉంది, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నామినల్ సెల్లింగ్ అండ్ బయింగ్ కనిపిస్తుంది. కాబట్టి ఇది కన్సాలిడేషన్ మోడ్ లో వెళ్తాను. మార్కెట్ బ్రాడ్ కన్సాలిడేషన్ ఆఫ్ 11,200 to 11,400 బ్యాంక్ లో కన్సాలిడేట్ అవుతుంది. అన్లెస్ మేజర్ మూవ్ రావాలంటే 11,000 మూవ్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి డోంట్ టేక్ ఇట్ ఎస్ సీరియస్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నాను, బట్ నథింగ్ టు వరీ అని చెప్పేసి అనుకుంటున్నాను. రిలయన్స్ వరకు వస్తే కనుక మనం ఇదివరకు అన్నాం, ఇప్పుడు జియో ప్లాట్ఫామ్ అయిపోయింది, నెక్స్ట్ రీటైల్ వాల్యుయేషన్, రీటైల్ స్టోరీ ముందుకు తెస్తారని చెప్పేసి అన్నది. ఇప్పుడు రిలయన్స్ రీటైల్ వెంచర్ కు దాదాపు 4.2 లాక్స్ వాల్యుయేషన్ ఇచ్చింది సిల్వర్ లేక్. ఏదైతే లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఉంది, నేను సిల్వర్ లేక్ ని ఇగ్నోర్ చేయలేమండి, ఎందుకంటే సక్సెస్ఫుల్ పిఈ ప్లేయర్ ఇదివరకు. అండ్ బైజూస్ లో కూడా రీసెంట్లీ పెట్టింది, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఏదైతే బైజూస్ ఉందో అందులో కూడా సిల్వర్ లేక్ హ్యాస్ పుట్ ఇన్ హ్యూజ్ మనీ.
కాబట్టి ఇప్పుడు రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లో కొత్త ఇన్వెస్టర్స్ ఎవరెవరు వస్తారు దాన్ని బట్టి 4.2 లక్షల వాల్యుయేషన్ సస్టైన్ అయితే సమ్ ఆఫ్ ది పార్ట్స్ రిలయన్స్ వాల్యుయేషన్ దాదాపు 3000 రూపాయలు అవుతుంది కాబట్టి సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యుయేషన్ 3000 కి రిలయన్స్ ఎప్పుడు రీచ్ అవుతుంది మేబీ 1 ఇయర్ లో రీచ్ అవుతుందా ఏంటనేది చూడాల్సి వస్తుంది యాజ్ ద స్టోరీ అన్ఫోల్డ్ కాబట్టి బై ఆన్ డిక్లైన్ కి రిలయన్స్ లాంగ్ టర్మ్ అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ ఇన్వెస్టర్ ఉండొచ్చు అని చెప్తాను రెండో పక్కన ఐటీ స్టాక్స్ కి కాస్త బెటర్ డేస్ కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఐటీ స్పెండింగ్ బాగా ఇంప్రూవ్ అయింది అండ్ రిపోర్ట్స్ వస్తున్నాయి యుఎస్ లోను యూరోప్ లోను కాబట్టి ఫ్రెష్ ఆర్డర్ బుక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ సెక్టర్ కని చెప్పేసి అని హోప్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్ అండ్ యాడ్ ఆన్ డిక్లైన్స్ ఐటీ స్టాక్స్ అని అంటాను అయితే ఇప్పుడు రీసెంట్లీ ఏదైతే రీస్ట్రక్చరింగ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారో కామత్ కమిటీ దాన్ని బట్టి చూస్తా ఉంటే దాదాపు 10 లక్షలు కోట్ల వరకు రీస్ట్రక్చరింగ్ కావచ్చు ఇట్ ఈస్ 5-8% అనమాట ఓవరాల్ బ్యాంక్స్ దీంట్లో అని చెప్పేసి అని చెప్తున్నారు కాబట్టి దట్ ఈస్ ఎ పాజిటివ్ ఫర్ బ్యాంక్స్ ఆల్సో ఎందుకంటే బుక్స్ చాలా వరకు క్లీన్ అవుతుంది ప్లస్ ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తుందో అండ్ ఆల్రెడీ న్యూస్ లో వస్తుంది గవర్నమెంట్ మొరటోరియం అనేది బ్యాంకింగ్ బిజినెస్ కి సంబంధించింది డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వలేదు అన్నట్టు ఏదైతే హింట్ ఇచ్చారో ఐ డోంట్ థింక్ బియాండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ బ్యాన్ వస్తే వేరేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాము బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ బ్యాంకింగ్ స్టాక్స్ అనమాట ఇఫ్ ఎట్ ఆల్ రిజల్ట్ జడ్జిమెంట్ పాజిటివ్ గా ఉంటే కనుక ఫైనాన్షియల్స్ తిరిగి అనమాట ఏదైతే బాగా కరెక్ట్ అయింది ఈ 4-5% లో తిరిగి తెర మీదకి వచ్చేసి మార్కెట్ ని ముందుకు తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది నేను సీరియస్ ప్రాఫిట్ బుకింగ్ తప్పితే కనుక పొజిషన్స్ అన్లోడ్ అవ్వట్లేదు అని చెప్పడానికి నిదర్శనం మీకు ఎత్తండో బ్యాంక్ లిస్ట్ లో ఇంకా 7 బ్యాంక్స్ ఉన్నాయి 7 కంపెనీస్ ఉన్నాయి అందులో 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి బిఓబి పిఎన్బి కెనరా బ్యాంక్ కాబట్టి డెఫినెట్లీ ఎత్తండో బ్యాంక్ లిస్ట్ పడితే డెఫినెట్లీ మార్కెట్ ఇంకా ఎక్కువ వీక్లీ బట్ అదర్వైజ్ అంటే వీక్నెస్ అయితే నాకు కనపట్లేదండి ఇవాళ వీక్లీ ఆప్షన్స్ కూడా ఇండెక్స్ ఆప్షన్స్ ఇది సెటిల్మెంట్ కాబట్టి నేను అనుకోవటం మిడ్ సెషన్ లో కాస్త షార్ట్ కవరింగ్ రావచ్చు బట్ అన్లెస్ 11,400 తాకితేనే సీరియస్ బై వస్తుంది అదర్వైజ్ రాదు అని చెప్పేసి ఓకే అండి సో చిన్న విరామం తీసుకున్నాం విరామం తర్వాత మనం బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం దామర్ల రఘురామయ్య గుంటూరు నుంచి ఒక మెయిల్ పంపించారు ఆయన మన కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూస్తున్నారట మార్కెట్స్కి కొత్త ఇప్పటివరకు ఇంకా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ లేవట సో బెస్ట్ బ్రోకింగ్ కంపెనీ ఫర్ ఓపెనింగ్ ది డీమ్యాట్ కామ్ ట్రేడింగ్ అకౌంట్ ఏది సో ఇది బెస్ట్ అని చెప్పడం కొంచెం కష్టం అండి ఎందుకంటే కార్వీ ఉదంతం తర్వాత మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఎవరిని పెడితే ఏ కంపెనీని పెడితే ఆ కంపెనీని గుడ్డిగా నమ్మే పరిస్థితి కనపడటం లేదు సో ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఓనర్స్ కార్వీ ఓనర్స్ ఏం చేశారు పాదసారథి అనుకో ఇన్వెస్టర్ల డబ్బుల్ని ఇన్వెస్టర్ల షేర్లని ఇష్టం వచ్చినట్లుగా యథేచ్ఛగా వాడి పడేశారు సో ఫలితంగా కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఇవాళ నష్టపోయి ఉన్న పరిస్థితి సెబీ కూడా దీనికి ఎటువంటి సొల్యూషన్ సూచించలేకపోతుంది కాబట్టి ట్రై టు ఓపెన్ యువర్ అకౌంట్స్ ఇన్ సమ్ ఇన్స్టిట్యూషన్ బ్యాక్డ్ బ్రోకింగ్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ కోటక్ ఇలాంటివి కొంతవరకు బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు ది అదర్ ట్రెడిషనల్ కంపెనీస్ ఈవెన్ మన గతంలో కొన్ని కంపెనీలను చాలా స్ట్రాంగ్గా చెప్పేవాడు ఇప్పుడు చెప్పలేకపోతున్నాం నేమ్స్ చెప్పడం బాగుండదు ఇక్కడ సో అందువలన మీరు ప్యూర్లీ నాకు బాగా థిన్ బ్రోకరేజ్ కావాలి అని అనుకుంటే డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయండి ఇప్పుడు జీరోదా ట్రేడ్ జీని ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి సో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు సో ఏదేమైనా వీ లీవ్ ఇట్ టు యూ ఎందుకంటే ఆ బాధ్యతను మేము తీసుకొని ఆ రిస్క్ని మేము మోయటం భారంగా కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్వీ లాంటి ఉదంతాలు చూసిన తర్వాత సో మరో కంట్రీలో అయితే కార్వీ లాంటి ప్రమోటర్లు ఈ పాటికి జైల్లో వేసేవాళ్ళు మన దగ్గర ఇంకా జైల్లో వేయకుండా అలాగే వాళ్ళని యథేచ్ఛగా తిరగనిస్తున్నారు వాళ్ళు మళ్ళీ కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు సో ఎప్పటికప్పుడు మనం చెప్తూ ఉంటాం చాలా కేర్ఫుల్గా ఉండాలి మార్కెట్స్లో బ్రోకింగ్ కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి మన ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేయడం వరకు అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉంటాయి ముప్పు పొంచి ఉంటుంది మనం ఏదో రీసెర్చ్ చేసి గొప్పగా చేసి
ట్రేడింగ్ డెసిషన్స్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకున్నంత మాత్రాన సరిపోదు ఇంకా అన్ఫోర్సీన్ అన్నోన్ రిస్కులు చాలా ఉంటాయండి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవటం మన బాధ్యతే ఎవరు కాపాడరు మనల్ని సెబీ కాపాడదు ఎన్ఎస్సి కాపాడదు బీఎస్సి కాపాడదు కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి సో బాలగారు గుడ్ మార్నింగ్ మీరేం సజెషన్ ఇస్తారు ఇటువంటి కొత్త ఇన్వెస్టర్లకి అంటే ఈయన చాలా కాలంగా చూసి ఇప్పుడంటే ఐ థింక్ షుడ్ బి నోవా సో డెఫినెట్లీ ఇన్స్టిట్యూషనల్ బ్రోకరేజ్ అంటే ఒకటి ఈ రోజుల్లో మన స్టాక్స్ కానీ మన డబ్బుకి కానీ డెఫినెట్లీ దెర్ ఇస్ ఐ థింక్ 100% సెక్యూరిటీ అండి అంటే రీసెంట్ సెబీ చేసిన మార్పులు కానివ్వండి రకరకాల ఎక్స్చేంజెస్ తీసుకునే రిస్క్ మేనేజ్మెంట్ కానీ అన్ని సో డిపెండింగ్ అపాన్ హిస్ ఇంట్రెస్ట్ అంటే మీరు అన్నట్టు కరెక్ట్ గా ట్రేడర్స్ అయితే మాత్రం దే లుక్ ఫార్వర్డ్ టు వెరీ లీస్ట్ బ్రోకరేజ్ సో అటువంటిప్పుడు ప్రాబ్లీ దే కెన్ గోయింగ్ ఫర్ డిస్కౌంట్ బ్రోకరేజ్ హౌసెస్ ఈ రోజుల్లో అందరూ ఆఫర్ చేస్తున్నారు అదర్వైజ్ ఒకటి మాత్రం గమనించాలి ఇప్పుడు డైరెక్ట్ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయడం వేరు చిన్న చిన్న యూనో అర్బన్ వదిలేస్తే సెమీ అర్బన్ అండ్ కొద్దిగా ఫార్ ఆఫ్ ప్లేసెస్ లో దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రాంచైజీస్ అక్కడ జాగ్రత్తగా మెలకువలు వహించాలని చెప్తాను ఎందుకంటే ఫ్రాంచైజీస్ అనేసరికి దే క్యాన్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చెప్పిన నమ్మచ్చు వాళ్ళు చెప్పినట్టు దేర్ కుడ్ బి సమ్ క్యాష్ డీలింగ్స్ ఆల్సో వి డోంట్ నో కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి డైరెక్ట్ గా బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్ ఆర్ బిగ్ ఇన్వెస్టర్ థింక్ ఆఫ్ ఎ డిస్కౌంట్ బ్రోకరేజ్ హౌస్ ఇఫ్ యు ఆర్ జస్ట్ స్టార్టింగ్ విత్ స్మాల్ అమౌంట్ డెఫినెట్లీ ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ విచ్ ఇస్ అటాచ్డ్ టు ఎ బ్యాంక్ అకౌంట్ ఈస్ కన్వీనియంట్ రైట్ ఎక్కడ చేసినా కూడా అండి ప్రతిరోజు అట్లీస్ట్ వారానికి ఒకసారి మన అకౌంట్లో మన షేర్లు ఉన్నాయా లేదా మనకు రావాల్సిన పేఅవుట్ మన అకౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడం ప్రతి ఒక్కళ్ళ విజయుక్త ధర్మం దాన్ని మాత్రం ఎవరూ విస్మరించకూడదు నిర్లక్ష్యం చేయకూడదు గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు హలో ఏంటి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది మనకు బ్యాంక్ ఐ మీన్ ఆప్షన్స్కి సంబంధించి సో ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు మీరు నిన్న కూడా ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయింది బట్ ఫుల్ బ్యాక్ రావటం చూసాం అండ్ నిన్నటి గ్యాప్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు ఫిల్అప్ అయిపోవడం చూసాం సో నిఫ్టీ పరంగా స్ట్రాంగ్ గానే ఉందని చెప్పొచ్చు ఆఫ్ కోర్స్ అది ఓన్లీ ఫ్యూ స్టాక్ వల్ల వాట్ ఎవర్ ద రీజన్ బట్ నిఫ్టీ నా ఉద్దేశంలో 11,364 ప్రాబ్లీ ఒకవేళ అధిగమిస్తే కనుక మేబీ 11,500 దాకా అప్సైడ్ అయితే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బట్ మన క్లియర్లీ నిన్నటి బాటమ్ తర్వాత ఒక స్టాప్ లాస్ అనేది చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది విచ్ వాజ్ 11,111 గత వారం రోజుగా మనం చెప్తున్నాం 11,111 కింద క్లోజ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది అని సో నేను 11,185 దాకా కూడా రావడం చూసాం ఒకవేళ అక్కడ ఎవరైనా కొన్ని ఉంటే 60 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే కనుక ఆల్రెడీ ఆర్ మేకింగ్ 100 పాయింట్స్ సో సేమ్ స్ట్రాటజీ కంటిన్యూ చేయాలండి బట్ స్ట్రిక్ట్లీ 11,111 కింద స్టాప్ లాస్ మాత్రం మెయింటైన్ చేయాలి అండ్ 11,364 దాటింది అంటే కనుక యాజ్ హై యాజ్ 11,507 ఇన్ ద నెక్స్ట్ 2 or 3 డేస్ కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది అండ్ ఇప్పుడే ఇనిషియల్ స్పీచ్ లో మీరు చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీ లో దే క్యాన్ బి అ లాట్ ఆఫ్ వొలటిలిటీ అండి ఈ రోజు బికాస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వర్డిక్ ఇన్ కేస్ మార్కెట్ టైమ్ లో వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ వీ క్యాన్ సీ అబౌట్ 500 to 1,000 పాయింట్స్ కూడా వొలటిలిటీ ఉండే ఛాన్స్ ఉంది ఐదర్ వే సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ లో ఆప్షన్స్ ప్లే చేయమని చెప్తాను నిన్న క్లోజింగ్ 22,267 నా ఉద్దేశంలో 22,641 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది అది బ్రీచ్ అవుతే కనుక యాజ్ హై యాజ్ 23,500 దాకా కూడా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది పాజిటివ్ న్యూస్ ఏమైనా వస్తే కనుక సో 22,600 కాల్ ఆప్షన్ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు మేబీ వర్స్ట్ కేసు ఒకవేళ బ్యాంకింగ్ పడితే కనుక ద కాల్ ఆప్షన్ ప్రీమియం లాంగ్ ఉంటుంది ఇన్ కేస్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో సింగిల్ డే 1,000 పాయింట్స్ ర్యాలీ రావడం చూసాం అలాంటి ర్యాలీ వచ్చిందంటే ఇట్ వుడ్ బి గ్రేట్ ప్రాఫిట్ అని నా ఉద్దేశం అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి నిన్న రిలయన్స్ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగింది ఆఫ్టర్ 1.5 మంత్ కన్సల్టేషన్ తర్వాత కొద్ది అవుట్ పర్ఫార్మ్ చేయడం మొదలైంది నా ఉద్దేశంలో రిలయన్స్ విల్ లీడ్ ద ర్యాలీ ఇక్కడ కనిపిస్తుంది 2,198 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది ఒకసారి రీచ్ అవగానే యాజ్ హై యాజ్ 23,23.50 దాకా కూడా మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది సో రిలయన్స్ ఎవరీ డిప్ లో అక్యుమిలేట్ చేయొచ్చు మేబీ అరౌండ్ 2,080 కింద స్టాప్ లాస్ పెట్టి అదేవిధంగా నిన్న లాస్ట్ హాఫ్ అవర్ లో మెటల్స్ లో మంచి పుల్ బ్యాక్ రావడం చూసాం ఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ టాటా స్టీల్ సో జిందల్ స్టీల్ కొద్ది అండర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ అది కూడా క్యాచ్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది
మెటల్ స్పేస్ లో కూడా లాంగ్ పొజిషన్. రైట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈ సెగ్మెంట్ పట్ల ఈ మధ్య చాలా మంది ఆసక్తి కనపరుస్తున్నారు. ఈవెన్ కొత్తగా మార్కెట్స్ లో ప్రవేశించే వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఎఫ్ఎండ్ఓ లోకి నేరుగా ప్రవేశిస్తున్నారు. కానీ చాలా డేంజరస్ గేమ్ అది. దానికి సంబంధించిన కనీస పరిజ్ఞానం, కనీస అవగాహన లేకుండా అందులో ఎంటర్ అయితే మాత్రం, ప్రవేశిస్తే మాత్రం నష్టాలు, భారీ నష్టాలు. మనం తీసుకొచ్చిన క్యాపిటల్ మొత్తం కోల్పోవడం తప్పదు. కాబట్టి దాన్ని నివారించాలంటే మనం కొంత విజ్ఞానాన్ని సంపాదించుకొని అక్కడి నుంచి ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్లో ప్రవేశించాలి. కాబట్టి దానికోసం ఈ ఆదివారం మనం నిర్వహించబోతున్న వెబినార్స్లో మొదటి భాగం అంటే 8 గంటల ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎఫ్ఎండ్ఓకి సంబంధించిన ప్రత్యేక వెబినార్ను మనం నిర్వహిస్తున్నాం. ఇది ఇప్పటికే ఎన్రోల్ అయి ఉన్న వెబినార్ పార్టిసిపెంట్స్ అందరికీ ఉచితం. మిగతా వాళ్ళు నామినల్ ఫీజు ఉంటుంది. సో తప్పనిసరిగా ఈ అందులో ఈ బాధ్యతను ఈసారి స్వీకరించబోతోంది మన కుటుంబరావు గారు. సో ఆయన తన ఎక్స్పీరియన్స్ని, తన ఎక్స్పర్టైజ్ని ఎఫ్ఎండ్ఓకి సంబంధించి మనతో పంచుకోబోతున్నారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. దీనికి అందరూ హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి. తర్వాత 10:30 నుంచి 12:30 వరకు బాలాగారు కొన్ని సెక్టర్స్ గురించి మాట్లాడబోతున్నారు. ఈసారి ఫార్మా, హెల్త్ కేర్, టెక్నాలజీ ఇటువంటి సెక్టర్స్ గురించి ఆయన స్పెసిఫిక్గా సెక్టర్ వైజ్ ఆయన రికమెండేషన్స్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది కూడా నెక్స్ట్ సెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సెషన్. ఈ రెండు సెషన్స్కి హాజరయ్యేందుకు అందరూ ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు మీ వ్యక్తిగత పనులను పక్కన పెట్టి కూడా హాజరైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మెయిలర్స్, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. బైరి క్రాంతి, కెనరా బ్యాంక్, ఐ థింక్ నిన్న కూడా అడిగారు కదా మీరు 117 రూపాయలు రోజు ఎందుకు అడుగుతున్నారు? మీరు నష్టాల్లో ఉన్నంత మాత్రాన రోజువారీ రివ్యూ చేసుకుంటే వచ్చే ఉపయోగమే ఉండదండి. సో నిన్న బాలాగారు ఐ థింక్ క్లియర్గా చెప్పారు. ఇవన్నీ చాలా పేషెన్స్ని టెస్ట్ చేసే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోని ఎస్పెషల్లీ పేషెన్స్ని టెస్ట్ చేసే కౌంటర్స్ ఇవి. మీకు కనుక నా ఓపిక లేకపోతే, సహనం లేకపోతే ఎగ్జిట్ అయిపోండి. తర్వాత డీసీబీ బ్యాంక్ గురించి వై లీలా భాస్కర్ కొడాలి డీసీబీ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. 150 రూపాయల్లో ఉన్నాయట యావరేజ్ ప్రైస్, అండ్ అనంతరాజ్ ఉన్నాయట 50 రూపాయల్లో. కుటుంబరావు గారు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? అనంతరాజ్ రియాలిటీ కంపెనీ అండి, స్పెసిఫికల్లీ ఢిల్లీ కాన్సన్ట్రేట్ అనమాట. అండ్ రీసెంట్లీ కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది స్టాక్ లో. అయితే రియాలిటీ స్టాక్ కి మనం చూస్తున్నాం కొత్త గతి తిరిగి నడుస్తుంది, గట్టి బట్టి స్టాక్స్ మూవ్ అవుతున్నాయి. అనంతరాజ్ కి ఒక జిమ్ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఢిల్లీ హార్ట్ ఆఫ్ ది సిటీ లో ఉంది. మెయిన్ దాని నుంచి వాల్యూ అన్లాక్ అయినప్పుడు స్టాక్ బాగా పెరుగుతుంది. పేషెన్స్ టెస్ట్ చేయొచ్చు, హోల్డ్ చేయమని చెప్తాను. బీజీపీ డెఫినెట్లీ రీసెంట్ రిజల్ట్ చూసామండి. స్టాక్ కొంచెం మోడెక్ట్ బయింగ్ వచ్చింది, కానీ సస్టైన్ కానీ హైయర్ లెవెల్లో. కాబట్టి అనమాట అన్లెస్ నేను లాంగ్ టర్మ్ వ్యూ తో పెంచానంటేనే వెయిట్ చేయమంటాను. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 85 రూపాయలు పడిపోవటం కూడా చూసాను మనం. అయితే రిజల్ట్ తర్వాత కొంచెం స్పెసిటీ వచ్చింది కాబట్టి పేషెన్స్ ఉంటే కనుక ఏది 135-130 వచ్చినప్పుడు తక్కువ కాసుకోవటం కదా. దీపు అడుగుతున్నారు, 3 ఫార్మా స్టాక్స్ బయోకాన్ 390లో, క్యాడిలా 390లో, గ్రాన్యూల్స్ 313లో కొన్నారు, 3 to 5 ఇయర్స్ హోల్డ్ చేసే ఉద్దేశంతో. హోల్డ్ చేయొచ్చా బాలగారు? యా ఐ థింక్ హోల్డ్ అయితే చేయొచ్చండి, కానీ డెఫినెట్లీ రివ్యూ కూడా చేసుకోవాలి. ఐ మీన్ ఎంట్రీ పాయింట్స్ ఆర్ డీసెంట్ ఎనఫ్. 10-15% ఈజ్ మేకింగ్ మనీ 5 ఇయర్స్ దాకా. ఇన్ మై ఒపీనియన్ యా డెఫినెట్లీ బయోకాన్ ఈజ్ అన్ ఎక్స్క్లూసివ్ కంపెనీ అండి. బయో సిమిలర్స్ అంటారు, అండ్ బయో సిమిలర్స్ లో ఇండియాలో ఇట్స్ నెంబర్ 1, అండ్ అమంగ్ ద వరల్డ్ ఆల్సో ఇట్స్ అమంగ్ ద టాప్ 10-15 లో వస్తుంది. సో వాళ్ళ పోర్ట్ఫోలియో ఆఫ్ మెడిసిన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి డెఫినెట్లీ ఉంచచ్చు ఆల్ 3-5 ఇయర్స్ దాకా కూడా. బట్ ఫస్ట్ లో మీరు మెన్షన్ చేస్తారు రెవ్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇందులో ఒక్కటి గమనించాలి, రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేది మధ్య మధ్యలో తలెత్తుతుంటాయి. ఒకవేళ అటువంటిది ఏదైనా తలెత్తినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ ఉంటే బుక్ చేయండి, ఆ రోజు కొద్దిగా పడ్డా నథింగ్ టు వరీ. బట్ డెఫినెట్లీ మధ్య మధ్యలో కొద్దిగా ప్రాఫిట్ తీసుకుంటుంది. రైట్, సో ఫార్మా ఈజ్ అఫ్ కోర్స్ నౌ ది ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్, కాబట్టి వీటిలో ప్రాఫిట్స్ తప్పనిసరిగా వస్తాయి, వచ్చినప్పుడు బుక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.